నూట యాభై ఒక్క మంది ఎమ్మెల్యేలు గెలిచారని విర్రవీగుతున్న సీఎం జగన్ పంచాయతీ ఎన్నికలు పెడతామంటే ఎందుకు భయపడుతున్నారని మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు ప్రశ్నించారు. కృష్ణా జిల్లా మైలవరం నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో దేవినేని ఉమా మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో దేవినేని ఉమా మాట్లాడుతూ కేంద్ర బలగాల పర్యవేక్షణలో ఎన్నికలు నిర్వహించాలన్నారు. రాజ్యాంగ వ్యవస్థలను కించపరుస్తూ మాట్లాడుతున్న ఏపీ మంత్రులను వెంటనే బర్త్రాఫ్ చేయాలని డిమాండ్ చేశారు. ఎలక్షన్ కమిషన్ను దుర్భాషలాడుతూ ఎమ్మెల్యేలు మంత్రులు జగన్మోహన్ రెడ్డిని సంతోషపరచడానికి రాజ్యాంగ పరిధిని దాటి మాట్లాడారని విమర్శించారు. కరెంటు, పెట్రోల్, డీజిల్, నిత్యావసర సరుకుల ధరలను పెంచేశారని మండిపడ్డారు. 20 నెలల్లో 2 లక్షల కోట్ల అప్పు చేసి రికార్డు సృష్టించారని విమర్శించారు. దాడులు, దౌర్జన్యాలు, కూల్చివేతలు, విధ్వంసాలు, హత్యలు, అవినీతి కుంభకోణాలు వీటన్నింటినీ పక్కదారి పట్టించేందుకే గవర్నమెంట్ స్పాన్సర్డ్ కార్యక్రమాలు చేపడుతున్నారని విమర్శించారు. వీటన్నింటికీ ప్రజలు బ్యాలెట్ ద్వారా ప్రభుత్వానికి బుద్ధి చెప్తారని, ప్రభుత్వం ఎన్నికలకు భయపడుతోందని విమర్శించారు. ఈ కార్యక్రమంలో స్థానిక తెలుగుదేశం పార్టీ నాయకులు పాల్గొన్నారు. రాష్ట్ర ప్రభుత్వ అధినేతగా ముఖ్యమంత్రిగా శంకుస్థాపన కార్యక్రమాలు పెట్టావు. నిన్న కొండ మీద అమ్మవారిని దర్శించుకున్నాం. ఎందుకు మీడియా ముందు మాట్లాడలేకపోయా? లేదు, ఆర్భాటంగా జీవో తెచ్చారు. జీవో నెంబర్ 6 అన్నారు, జీవో ఇచ్చామన్నారు. మరి ఆ జీవోలో ఏముంది, ఏమొత్తరిస్తున్నారు, దాని మీద ముఖ్యమంత్రి ఎందుకు మాట్లాడలేకపోతున్నాడు? ఎందుకు చిత్తశుద్ధి లేదు నీకు? క్యాలెండర్ల మీద ఫోటోలు వేస్తారు, దేవాలయాలకు రంగులు వేస్తారు. ఇది రంగులేసుకునే ప్రభుత్వం. రంగులేసుకోవటం రంగులు జరిపేయటం, రంగులేసుకోవటం రంగులు జరిపేయటం. లక్షలాది ఇళ్ళు కట్టుంటే టిట్కో ఇళ్ళు ఇచ్చే పరిస్థితి లేదు. నిన్న కూడా వాళ్ళంతా రోడ్డు మీదకి వచ్చి బాధితులంతా మాట్లాడుతూ ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారిని కట్టిన ఇళ్ళు 300 ఉచితంగా ఇస్తాడంట. ఆ ఇచ్చేవాటిని కూడా ఇంతవరకు రంగులేసే దిక్కు లేదు, బాగు చేసిన దిక్కు లేదు, కరెంట్ ఇచ్చిన దిక్కు లేదు, నీళ్ళు ఇచ్చిన దిక్కు లేదు. పేదవాళ్ళు ఇల్లు కట్టుకున్నారు, 1500 కోట్లు బక్కాయిలు, అవి కట్టే పని లేదు. వాళ్ళందరూ రోడ్డు మీద పడి బాధలు పడుతున్నారు. ఊళ్ళల్లో రోడ్లు ఎక్కడ గుంట పూడ్చిన పాపాను పోలా. ఎల్ఈడి బల్బులు పోతే వాళ్ళు వేసే దిక్కు లేదు. టోటల్ వ్యవస్థలన్నీ కూడా చిన్న భిన్నమైనాయి. వీటన్నిటికీ గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ప్రజల బ్యాలెట్ మీద ఓటేసి ఈ ప్రభుత్వానికి బుద్ధి చెప్తారనే భయంతో ఎన్నికలకి ప్రభుత్వం భయపడతా ఉంది, సాకులు చెప్తా ఉంది. ఇవాళ కోర్టు పరిధిలో కేసులున్న పరిస్థితుల్లో రాజ్యాంగ వ్యవస్థను ధిక్కరిస్తూ, వాళ్ళ మీద అభియోగాలు మోపుతూ, వాళ్ళ మీద ఆరోపణలు చేస్తూ, వాళ్ళను దుర్భాషలాడుతూ మాట్లాడిన మంత్రుల్ని బర్త్రాఫ్ చేయాలని డిమాండ్ చేస్తున్నాం. కనదుర్గమ్మ దేవాలయంలో 3 సింహాలు దొరికాయా? 100 కోట్ల ఆస్తులు, దేవాలయ ఆస్తులు దోపిడీ అవుతూ ఉంటే సమాధానం చెప్తున్నారా? ఎండోమెంట్ భూములన్నీ కూడా జాయింట్ కలెక్టర్ దగ్గర పెట్టి మీ ఇష్టారాజ్యంగా ఏం చేస్తూ ఉన్నారు? ఎందుకు వస్తూ ఉంది? ఎందుకు సమాధానం చెప్పలేకపోతున్నారు? మొన్న సిబిసిఐడి అన్నారు, ఇవాళ సిట్ అంటారు, రేపు స్టాండ్ అంటారు. ఏంటిది మొన్నటిదాకా ప్రభుత్వ వ్యవస్థలు అన్నారు, పోలీసు యంత్రాంగం చూస్తుందన్నారు, అంతర్వేదిలో సిబిఐ అన్నారు. ఏమైంది సిబిఐ? సిబిఐ వేసారా? సిబిఐ వేస్తే మళ్ళీ సిబిసిఐడి ఏంటి? సిబిసిఐడి వేస్తే మళ్ళీ సిట్టు? అంటే పరిపాలన చేత కాని వారికి, పరిపాలన అనుభవం లేని వారికి ఇవాళ రాజ్యం కట్టబెట్టడం వల్ల, అతని అసమర్థత వల్ల, చేతకాంతనం వల్ల, పరిపాలన వైఫల్యం వల్ల ఈ ఎలక్షన్లో ఎన్నికలు నిర్వహించాలని డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా గతంలో ఇచ్చిన నోటిఫికేషన్ రద్దు చేయటం, ఏకగ్రీవ బలవంతపు ఏకగ్రీవాల్ని రద్దు చేయటం, ఏదైతే మరి వాళ్ళ చాలా పెద్ద పెద్ద కబుర్లు చెప్తున్నారు మంత్రులు. మీ ర్యాలీలకి కరోనా లేదు, మీ ఊరేగింపులకి కరోనా లేదు, మీ రికార్డింగ్ డ్యాన్సులకి, మీ పుట్టినరోజు పండుగలకి, మీ కోత ముక్కాట్లకి కరోనా లేదు. అసలు పుట్టలోంచి పాములు వచ్చినట్టు ఎమ్మెల్యేలు, మంత్రులు పోటీలు పడి రాజ్యాంగ వ్యవస్థల్ని పెడుతున్నారు, బాధ్యత రాజ్యంగా మాట్లాడుతున్నారు. ఇక మంత్రి కొడాలని ఇక ఆ దుర్భాషలకు అద్దు పొద్దే లేదు. గాడు అని
చంద్రబాబు నాయుడు గారిని అంటే ఉద్యోగం ఎందుకు ఇచ్చా అంటే బూతుల మంత్రికి చంద్రబాబు నాయుడు గారిని రమేష్ కుమార్ని తెలుగుదేశం పార్టీ నాయకులు తిట్టారు।